వాళ్ళ అధికారాన్ని రాగానే 2019 నుంచి మీరు తీసుకోండి, రాగానే ఫస్ట్ చేసినటువంటి పని ఏంటండి జగన్మోహన్ రెడ్డి? ప్రజావేదిక కూల్చేశాడు. ఏమంటొచ్చింది నీకు ప్రజావేదిక? అమరావతిని ఆపేశాడు. ఏమంటొచ్చింది అమరావతి నీకు? పోలవరాన్ని ఆపేశాడు. ఏమంట వచ్చింది పోలవరం నీకు? సింపుల్ కదా, ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ చూడరా. ఇవాళ మీరు గమనిస్తే ఆ ప్రాంతాల్లో కనీసం ఒక్క సీటు కూడా తెచ్చుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. అవును. ఆయన ఇంకో విషయం చెప్తాను వినండి, అదేదో నా జాగీర్ అనుకుంటాడు చూసారా, రాయలసీమ అని అనుకుంటాడు కదా. అక్కడే ఈసారి చెంపలు ఎట్లా వాయించారంటే ప్రజలు నిజంగా, అదేండి ప్రజా తీర్పు ముందర ఎవరు నిలబడలేరు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఇవాల్టి రోజున పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, ఏ రకంగా అవమానించారనేటువంటిది మన అందరం చూసాం, కళ్ళారా చూసాం. అసలు ఏంటిది, ఇది రాజకీయమా అనుకునేంత ఒక ఒక నీచమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారే అనిపించింది. అరే 42 ఏళ్ల పాటు ఒక పార్టీని, అంటే 42 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచం యావత్తు ఆహా చంద్రబాబు నాయుడు గారు అనే అంత గర్వంగా చూసేటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని అకారణంగా ఎన్ని మాటలు అన్నారండి, ఆయన కంట కన్నీరు తెప్పించారే, ఆయన బాడీ షేమింగ్ చేశారు, భువనమ్మ కంట కన్నీరు తెప్పించారే. ఊరికే పోతుందా ఆ ఉసురు? ఊరికేనే పోతుందా? తగలదా భువనమ్మ ఉసురు మీకు? ఒక అమ్మ ఉసురు తగలదు? అరే 10 మందికి అమ్మ పెట్టే అన్నం పెట్టే అమ్మ అండి ఆవిడ. వీ నో, అంటే మీకు తెలియంది కాదు, ప్రజలకు తెలియంది కాదు. నిజంగా పాపం భువనేశ్వర్ గారు ఏ రోజున రాజకీయంలోకి రాలేదు. రాజకీయాలు అంటే వాళ్ళ నాన్నగారు ఉన్నా, వారి భర్త ఉన్నా, ఎవరున్నా ఏ రోజు రాలేదు. అమ్మ అని మేమందరం అంత అంత ఆప్యాయంగా పిలుచుకుంటాం. అలాంటి భువనమ్మని ఎన్ని మాటలు అన్నారండి? ఆవిడ చేసిన తప్పేంటి చెప్పండి, నాకు ఒక్క తప్పు చెప్పండి. ఆవిడది అసలు పేద ప్రజలకి అన్నం పెట్టారు, రక్తదానం చేయించారు, చదువు చెప్పించారు ఆడపిల్లలకి. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే పాపం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆవిడ హెల్ప్ చేస్తా ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఎందుకు లాగారు వీళ్ళు? అందుకే భువనమ్మ ఇవాళ రోజున నిజం గెలవాలి అనేటువంటి ఒక యాత్ర చేశారు. నారా లోకేష్ గారు యువగళం పేరుతో యాత్ర చేశారు, పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేశారు. ఇవన్నీ కూడా నేను ఈ యాత్రలు కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇవేవి కూడా అధికారం కోసం చేసినవి కాదు. యువగళంలో ప్రజల మైండ్ సెట్ అసలు ఏమైంది, ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఇవే కనుక్కున్నాం కదా మేము, అంతకుమించి ఏం మాట్లాడలేదు కదా. నిజం గెలవాలో నిజం గెలవాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే వీళ్ళు ఒక తప్పుడు ప్రచారం చేశారో అది తప్పు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున, నిజంగా చెప్తున్నానండి, అంటే పార్టీ స్పోక్స్ పర్సన్గా చెప్తున్నాం, మేము ఎప్పుడన్నా ఆయనతో మాట్లాడతాం కదా, ఇది ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ప్రజల్లో, సార్ అరెస్ట్ అయ్యి విడుదలైన తర్వాత 53 రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఆయన్ని కలిసాం, ఆయన మొదటి ప్రశ్న అక్కడ లోపలన్న ఆయన అదే అడిగారట, మేము పార్టీ శ్రేణులుగా మేము వెళ్ళి కలిసినా సరే ఈ 53 రోజులు ఎక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది అవ్వలేదు కదా, కార్యకర్తలందరూ ఓకే కదా, ప్రజలందరికీ ఏదన్నా అయితే మీరు వెళ్ళారు కదా, ఏదో నా విషయంలో మీరు కూర్చొని ఇవన్నీ వదిలేయలేదు కదా. ఏం మనిషి అండి ఆయన అసలు? మాకు నిజంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, అలాంటి మనిషిని వీళ్ళు అవమానించింది అని. ఆయన ఏం తప్పు చేశారండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో నిలబెట్టాడు ఆయన. అలాంటి వ్యక్తిని పట్టుకొని అనరాని మాటలు, జోగి రమేష్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, కోడాల నాని కావచ్చు, వల్లభీ వంశీ కావచ్చు, ఆ దరిద్రుడు ఇంకోటి ఉన్నాడు అక్కడ పలాసలో, సీదర్ అప్పలరాజు కావచ్చు, సారీ సార్, అంటే ఇది ఇది ఒక ఒక ఆడబిడ్డ ఆవేదన అండి. ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని అన్ని మాటలు అన్నారే, సిగ్గనిపించలేదా ఈ విధాలకు ఒక్కొక్కడికి? అయినా సరే అన్నిటినీ తట్టుకొని ఓర్చుకొని ఆయన దేనికి నిలబడ్డాడని, చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా అధికారం కొత్త, చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా ముఖ్యమంత్రి పదవి కొత్త, లేకపోతే నేమ్ కొత్త, ఫేమ్ కొత్త, డబ్బులు లేవా, ఏంటి? చంద్రబాబు నాయుడు గారి కాలి గోటి కూడా పనికిరా అనేటువంటి వీళ్ళందరూ ఆయన అన్ని మాటలు అంటున్నా సరే రాష్ట్ర ప్రజల కోసం పడ్డాడు. అందుకే ఇవాళ రోజున ప్రజలు ఆయన పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభిమానాన్ని ఓట్ల రూపంలో తెలియజేశారు, వాళ్ళకు ఉన్నటువంటి గ్రాటిట్యూడ్ ని తెలిపారు, కృతజ్ఞతని తెలిపారు. సార్ తెలంగాణలో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ అని ఒకటి పెట్టారు. అవును, ఐటీ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ అందరూ హైదరాబాద్ లో పెడితే కృతజ్ఞతా సదస్సు ఒక కాన్సర్ట్ లాగా పెట్టారు. అవును,
లక్షల సంఖ్యలో జనాలు వచ్చారు. ఇవాళ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పట్ల వారికి ఉన్నటువంటి ఒక అభిమానాన్ని, కృతజ్ఞతని ఓట్ల రూపంలో చూపించారు. దిస్ ఇస్ ది గ్రాటిట్యూడ్.